ఉపాధ్యాయులు లేరు వన్ టు ట్వంటీ ప్రకారం కేటాయించలేం ఉపాధ్యాయ సంఘాలతో కమిషనర్ కొన్ని అంశాలపై సానుకూల స్పందన ప్రాథమిక పాఠశాలలో వన్ టు ట్వంటీ ప్రకారం ఉపాధ్యాయ పోస్టులను కేటాయించలేమని అందుకు సరిపడ ఉపాధ్యాయులు లేరని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఉపాధ్యాయ సంఘాలతో అన్నారు ఉపాధ్యాయ బదిలీలు రేషనైజేషన్పై గుర్తింపు పొందిన ఉపాధ్యాయ సంఘాలతో శుక్రవారం ఆయన సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా యూనియన్ నాయకులు తమ డిమాండ్లను కమిషనర్ ముందు వినిపించారు వీటిలో కొన్ని అంశాల పట్ల ఆయన సానుకూలత వ్యక్తం చేసినట్లు ఉపాధ్యాయ సంఘాల నాయకులు తెలిపారు ప్రాథమిక పాఠశాలలు ముప్పై నాలుగు వేలు ఉన్నాయని డెబ్బై ఆరు వేల హెచ్జీటీ పోస్టులు మాత్రమే ఉన్నాయని కమిషనర్ తెలిపారు ప్రాథమిక పాఠశాలలో ప్రస్తుతం అరవై మంది విద్యార్థులకు ఇద్దరు టీచర్లనే ఇస్తామని కమిషనర్ అన్నారు సర్దుబాటు పూర్తయితే హెచ్జీటీ పోస్టులు మిగిలే ఖాళీలను బట్టి అరవైలోపు కేటాయించే అవకాశం ఉందని పేర్కొన్నారు ఒక్క పాఠశాల మూసివేయబోమని ఒక్క టీచర్ పోస్టు కూడా రద్దు కాదన్నారు సర్వీస్ పాయింట్లు ఏడాదికి ఒకటి కేటాయించాలని నాయకులు కోరగా వీలు కాదని కమిషనర్ స్పష్టం చేశారు ఎడ్జిటలకు వెబ్ కౌన్సిలింగ్ కాకుండా ఆన్లైన్ కౌన్సిలింగ్ని జరపాలని ఉపాధ్యాయ సంఘాల ప్రతిపాదనకు సానుకూలంగా స్పందించారు ఖాళీలను బ్లాక్ చేయకుండా అన్నీ ఓపెన్ చేస్తామని చెప్పారు రెండు వేల పంతొమ్మిది జూన్ నుండి పదోన్నతులు అప్గ్రేడేషన్ ద్వారా నింపిన అన్నింటినీ ఖాళీలుగా చూపాలనే డిమాండును ప్రభుత్వానికి తెలుపుతామని తెలిపారు ఉద్యోగోన్నతులు ముందు కల్పించిన నష్టం జరగకుండా చూస్తామన్నారు ఉద్యోగ విరమణ మూడేళ్లలోపు సర్వీసు ఉన్నవారిని పరిగణలోకి తీసుకునేందుకు అంగీకరించారు పాఠశాల రోలు రెండు వేల ఇరవై అక్టోబర్ పద్నాలుగు వరకు కట్ ఆఫ్ తీసుకోవాలని నాయకులు కోరారు చైల్డ్ ఇన్ఫోలో ఉన్న ఇబ్బందుల దృష్ట్యా భౌతిక పరిశీలన ద్వారా అనుమతిస్తామని కమిషనర్ తెలిపారు ఎంఏ తెలుగు వారికి కోర్టు తీర్పు అనంతరం సమస్య పరిష్కారానికి కృషి చేస్తామన్నారు హిందీ మూడవ మెథడాలజీకి అంగీకారం చెప్పారు ఈ సమావేశంలో యుటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు షేక్ సాబ్జీ సహాయ కార్యదర్శి ఎన్ వెంకటేశ్వర్లు ఏపీటీఎఫ్ ప్రధాన కార్యదర్శి హృదయరాజు ఎస్టీయు అధ్యక్షులు సుధీర్ బాబు నవేంద్ర టీచర్స్ అసోసియేషన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శుల కర్ణం హరికృష్ణ మాగంటి శ్రీనివాసరావు వైఎస్ఆర్టీఎఫ్ అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు జాలిరెడ్డి సుధీరు బహుజన టీచర్స్ అసోసియేషన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సిహెచ్ శరత్చంద్ర పి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు నెక్స్ట్ రిలే నిరాహార దీక్షలు వాయిదా ఉపాధ్యాయ బదిలీలు రేషనైజేషన్లోని తమ డిమాండ్లపై కమిషనర్ సానుకూలంగా స్పందించారని ఐదు రోజుల నుండి నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలను తాత్కాలికంగా వాయిదా వేయాలని ప్యాప్టో చైర్మన్ జీవి నారాయణ రెడ్డి సెక్రటరీ జనరల్ కె నరహరి ఒక ప్రకటనలో పేర్కొన్నారు ముఖ్యమైన అంశాలు పరిష్కారం కాని పక్షంలో తదుపరి పోరాటానికి సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు నెక్స్ట్ వినూత్నంగా విద్యా బోధన విద్యాశాఖ కార్యదర్శి రాజశేఖర్ అకాడమిక్ క్యాలెండర్పై వర్క్ షాప్ విద్యా బోధన వినూత్నంగా సాగించేందుకు అవకాశం ఉండాలని అందుకు అనుగుణంగా మూల్యాంకనం ఉండాలని పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి తెలిపారు ప్రత్యామ్నాయ అకాడమిక్ క్యాలెండర్ రూపకల్పనపై రాష్ట్ర విద్య పరిశోధన శిక్షణ సంస్థ ఎన్సిఈఆర్టీ ఆధ్వర్యంలో ఐదు రోజుల పాటు జరిగే సదస్సు శుక్రవారం ప్రారంభమైంది ఈ కార్యక్రమానికి రాజశేఖర్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు వాతావరణ మార్పులను ఆధునిక సమాజంలో ఎదురవుతున్న అవరో అవరోధాలను విద్యార్థులకు అవగతం చేయాలన్నారు నూతన ఆలోచన సరళతో వినూత్నంగా ఆలోచిస్తే కరోనా వంటి విపత్తులను కూడా విద్యా అవకాశాలుగా మార్చుకోవచ్చునని చెప్పారు విద్యార్థులను హైటెక్ లోటెక్కు నోటెక్ విభాగాలుగా విభజించి తదనుగుణంగా బోధనా ప్రణాళికను రూపొందించాలన్నారు కమిషనర్ మాట్లాడుతూ నవంబరు రెండు నుండి రెండు వేల ఇరవై ఒకటి ఏప్రిల్ ముప్పై వరకు పాఠశాలలోని యాభై ఒక్క విషయాలను సృజనాత్మకంగా బోధించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన అన్లాక్ ఫైవ్ పాయింట్ జీరో మార్గదర్శకాలకు అనుగుణంగా అభ్యసన సామర్థ్యాలు ఆధారంగా అకాడమిక్ క్యాలెండర్లు ఉంటుందన్నారు కరోనా కష్టకాలంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో పిల్లలకు వారి ద్వారా తల్లిదండ్రులకు చెప్పాలన్నారు దీనికోసం వెబినార్ ద్వారా ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తామన్నారు Thank you for watching.